హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమ్మకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ప్రేమ పగ ఎపిసోడ్స్ వింటున్నారు కదండి, ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 35లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మీరు ఎలా మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు? అన్నాడు ఆకాష్ ఆతృతగా. మురళి గారికి సంబంధించిన చాలా విషయాలు ఆకాష్ని అడిగి నోట్ చేసుకున్నారు డాక్టర్. తరువాత ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు మిస్టర్ ఆకాష్. వీలైనంత వరకు మురళి గారికి మెడిసిన్ ఇంజెక్ట్ చేయడానికి చూద్దాం. కాంట్రబర్ట్ సిచ్యువేషన్లో అతను విచారణ మొదలు కావడానికి అరగంట ముందు మనం ట్యాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతకన్నా ఆలస్యమైతే విచారణ పూర్తయి కేసు నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా ముందుగా ట్యాబ్లెట్ ఇచ్చిన విచారణ మొదలుపెట్టే సమయానికి తన పరిస్థితి సరిగా లేకపోతే ఆ రోజు కేసు వాయిదా వేసే అవకాశం ఉంది. కోర్టు విచారణకి హాజరు కావాల్సిన వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగా ఉందో లేదో చెప్పవలసిన డాక్టర్ని నేనే, కాబట్టి ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సరే అని మేము అక్కడి నుండి వచ్చేసాము. కానీ ఆ రాత్రంతా మాలో ఏ ఒక్కరికి నిద్ర కూడా పట్టడం లేదు. అలా మరుసటి రోజు ఏం జరుగుతుందని ఆలోచిస్తుండగా అమల తన దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ ముందుకొచ్చింది. అమల ఏం ఆలోచించిందో, తన ఐడియా ఏంటో అని వినడానికి ఆసక్తిగా కూర్చున్నాం ఇద్దరం. ఇంజెక్షన్ ద్వారా మెడిసిన్ ఇస్తే ఓకే, లేకపోతే మురళీ గారితో ట్యాబ్లెట్ వేయించడం ఎలా? రెండు మార్గాలు కష్టమే, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మేము ఆలోచిస్తున్న సమయంలో అమల ఇచ్చిన ఐడియా మాకు చాలా బాగా నచ్చింది. వెంటనే అలానే చేద్దాం అని ముగ్గురం డిసైడ్ అయిపోయాం. ఇక ఉదయం కావడమే ఆలస్యం అని ఎదురు చూస్తూ ముగ్గురం ఎక్కడ వాళ్ళం అక్కడే పడుకుండిపోయాము మాకు తెలియకుండానే. ప్రొఫెసర్ ఫోన్తో మెలకు వచ్చింది. మిస్టర్ ఆకాష్, మీరంతా సిద్ధమేనా? కోర్టులో హీరింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కేవలం 2 గంటలు మాత్రమే ఉంది. మురళి గారు ఏం చేస్తున్నారు? ఇంజెక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఏమైనా ఉందా? అది చెక్ చేసి కాల్ చేయమని చెప్పారు. మీరు ఇప్పటి వరకు నన్ను అప్రోచ్ అవ్వనే లేదు, అందుకే నేనే కాల్ చేశాను అన్న ప్రొఫెసర్ మాటలకు ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయింది నాకు. సమయం చూసుకుంటే టైం 8 గంటలు దాటింది. ఓ మై గాడ్, ఏంటి ఇంత నిర్లక్ష్యంగా పడుకుండిపోయాను? అసలు మురళి గారు ఏం చేస్తున్నారో ఏంటో? ఆకాష్, సమాధానం చెప్పండి, నా మాటలు వినిపిస్తున్నాయా అన్న ప్రొఫెసర్ మాటలకు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిన వాడిలా, ఆ ప్రొఫెసర్ 15 గంటలో మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అని ఫోన్ పెట్టేసి ఉరుకులు పరుగులతో మురళి గారింటికి చేరుకున్నాను. అప్పటికి మురళీ గారు సరోజతో ఫోన్లో మాట్లాడుతూ, అంతా నేను చూసుకుంటాను సరోజ, ఇప్పుడు ఆకాష్ మన చేతిలో కీలు బొమ్మ, ఏమైనా సరిగా కోర్టులో ప్రవర్తించకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశమే లేకుండా చూద్దాం. దీనికోసం అనవసరంగా నువ్వు ఆ విరూప కొడుకుని కిడ్నాప్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి చెప్పు? ఉపయోగం ఉండదు సరికదా, ఇంకా అనవసరమైన చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా నువ్వు మౌనంగా ఉండటమే మంచిది. ఆస్తి మొత్తం ఆకాష్ పేరు మీద రాస్తాను అని నేను ఆడిన నాటకాన్ని పూర్తిగా నమ్మేశాడు ఆకాష్. ఈరోజు కేసు గెలిస్తే ప్రపంచంలో అందరికీ ఆకాష్ నా బిడ్డ అని తెలిసేలా పేపర్ స్టేట్మెంట్ ఇస్తానని కూడా నమ్మించాను. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నా ఆస్తికి అసలైన వారసుడు నా బిడ్డ రాహుల్ మాత్రమే. వాడు ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ వాడు ప్రేమించిన అమ్మాయివి నువ్వు, కాబట్టి ఈ ఆస్తి నీకే చెందాలి. నా బిడ్డను చంపిన వారి మీద పగ తీరిన తరువాత వాడిని మట్టిలో కలిపే ముందు తీసి ఉంచిన వాడి వీర్యకణాన్ని నీ కడుపులోకి పంపించి నా బిడ్డ ప్రతిరూపాన్ని భూమి మీదకి తెస్తాను. ఆ బిడ్డని ఈ మురళి ఆస్తులకు వారసుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. అదే నా ప్లాన్. మధ్యలో ఈ ఆకాష్ గడు వచ్చి నేను వారసుడిని అంటే మొత్తం ముట్ట చెప్పి ఆనందంగా ఆకాష్ నా కొడుకు అని నలుగురికి పరిచయం చేస్తాను అనుకుంటున్నాడు. ఈ కేసు పూర్తయిన తర్వాత వాడికి మురళి అంటే ఏంటో చూపిస్తాను. దీనంతటికీ ముఖ్యం నువ్వు సరోజ, నా కోడలిగా నా పగలో పాలు పంచుకుంటూ నాకు అనుక్షణం తోడుగా ఉంటూ నా వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కారణం కాబోతున్న నీకు ప్రత్యేకించి ఏమీ కానివ్వను. నా మీద నమ్మకం పెట్టుకో సరోజ. అనవసరంగా తొందరపడి నువ్వు ఇబ్బందుల్లో పడకు. సమస్యలు కొని తెచ్చుకోవటం మంచి పద్ధతి కాదు. పైగా నాకు కూడా నువ్వు సమస్యల్లో ఇరుక్కోవటం కొంచెం కూడా ఇష్టం లేదు అని మాట్లాడి ఫోన్ పెట్టేశారు మురళి. ఇవన్నీ నేను బయట నుండి వినడం తను కొంచెం కూడా గమనించలేదు.
అతనికి నట సామ్రాట్ అని అవార్డు ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యలేమనిపించింది. అందుకే మౌనంగా ఏమీ వినని వాడిలా కాసేపటి తరువాత లోపలికి వెళ్ళాను. ఇక మళ్ళీ మురళీగారు రెండవ రూపం బయటకు వచ్చింది. ఏమీ తెలియని వాళ్ళ నన్ను చూడగానే ఆప్యాయంగా వచ్చి కౌగిలించుకుని, అమ్మయ్యా వచ్చేసావా ఆకాష్, నీ గురించే ఎదురు చూస్తున్నాను, నిన్ను ఒక్కరోజు చూడకపోయినా ఉండలేకపోతున్నానంటే నమ్ము ఆకాష్, ఇదే బహుశా రక్త సంబంధం అంటారేమో అని అనిపిస్తోంది నాకు. ఇన్ని రోజులు నిన్ను ఎంత దూరం పెట్టాను, అర్థం చేసుకోకుండా నిన్ను ఒక పరాయి వాడిలా చూస్తూ ఉంటే నువ్వు ఎలా తట్టుకున్నావు ఆకాష్? నువ్వు నా వారసుడివి కాదని నిన్ను దూరం పెట్టినా నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇక చాలు, నాలో ఉండే చెడు ఆలోచన పోయి నిజమైన ప్రేమకి అర్థం తెలిసింది, మంచికి చెడుకి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది అని ఓవర్ యాక్షన్ ఎమోషన్ కలిపి తెగ చూపించారు. తన నటనకు లోపల కొత్త ఉడికిపోతున్నా ఏమీ చేయకుండా నవ్వి కోపాన్ని పంటి కింద అణుచుకుని, సరే నాన్నగారు ఆలస్యమవుతుంది, మీరు వెళ్ళి కోర్టుకి తయారవ్వండి, నేను మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని గంటలో కోర్టు దగ్గరికి వస్తాను అని చెప్పి లోపలికి పంపించి, అమలు చెప్పిన ప్లాన్ ప్రకారం చేయడానికి మురళీగారు వాయిస్ రికార్డ్ చేసింది సేవ్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఉన్న సమయం చాలా తక్కువ, మా ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి, అమలు చెప్పిన ప్లాన్ని ఫాలో అవ్వడం. రెండు, ముందు అనుకున్నట్లు ప్రొఫెసర్ హెల్ప్తో మాయ చేయటం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పక్కాగా ఫిక్స్ అవ్వటానికి కేవలం గంట సమయమే ఉంది. వెంటనే కారు 100 వేగంతో పోనిచ్చి ప్రొఫెసర్ ఇంటికి చేరుకున్నాను. ముందుగా నేను కాల్ చేసి చెప్పడంతో అప్పటికే స్వరూప అమల కూడా అక్కడికి చేరుకున్నారు. ఇట్స్ టూ లేట్ ఆకాష్, మనం అనుకున్న ప్రకారం చేయడానికి ఎక్కువ సమయం లేదు, అవకాశం కూడా కనిపించటం లేదు, కానీ ఏదో ఒక అద్భుతం జరగాల్సిందే అనిపిస్తోంది అన్నారు ప్రొఫెసర్. టెన్షన్ పడద్దు ఆకాష్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, కాబట్టి మనం అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరుతాం అంది స్వరూప. అవును ఆకాష్ గారు, ప్రొఫెసర్ సాధారణంగా ఎవరికీ ఇటువంటి విషయాల్లో ఎంకరేజ్ చేయరు, కానీ మనకి హెల్ప్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అనే నమ్మకం నాకు ఉంది అని స్వరూప అంది. సార్ ఏదేమైనా నా ప్లాన్ కూడా అమలు చేయడానికి ట్రై చేద్దాం, ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తోంది నాకు అంది అమల చాలా కాన్ఫిడెంట్గా. ఏంటి అమల ఏదో ప్లాన్ అంటోంది అని అడిగారు ప్రొఫెసర్ ఆశ్చర్యంగా. వెంటనే అమల చెప్పిన ప్లాన్ అంతా వివరంగా చెప్పాడు ఆకాష్. ఇప్పటి వరకు చాలాసార్లు ఆకాష్తో మురళీగారు మాట్లాడిన మాటలు అన్నీ వాయిస్ రికార్డింగ్ చేసి వాటిని ఎడిటింగ్ చేసి కొత్తగా మార్చారు. మురళీగారు సరోజకి విరోధిలా మారని చూపించే ఆధారాలు తయారు చేసింది అమల ఈ వాయిస్ రికార్డింగుల్ని యూజ్ చేసుకుని. అలానే సరోజ మాటలు కూడా మనెవరికీ తెలియకుండా రికార్డ్ చేసి మురళీగారికి యాంటీగా ఒక రికార్డింగ్ తయారు చేసింది. దాని గురించి తెచ్చిన వాయిస్ రికార్డింగ్ కూడా వినిపించారు ప్రొఫెసర్కి. ఇదంతా వర్కౌట్ అవుతుందంటారా? ఈ కాలంలో కూడా ఇలాంటివి ఎవరు నమ్ముతారు? నిజంగానే నమ్మేవారు ఉన్నారంటారా? రోజు రోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది, ఇంకా ఇటువంటివి ఎవరు నమ్ముతారు అన్నారు ప్రొఫెసర్ ఆశ్చర్యంగా. లేదు సార్, ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత కాలాలు మారిపోయినా మనిషి ఆలోచన మాత్రం కొంచెం కూడా మారలేదు. మనం శత్రువుగా ఊహించుకున్నవాడు మంచి చేశాడు అంటే నమ్మరు, కానీ మిత్రుడిగా ఉన్నవాడు మనకి యాంటీగా మాట్లాడాడు అంటే ఎవరైనా ఇట్టే నమ్మేస్తారు. అయినా మీరు అనుకున్నట్టు ఈ ఒక్క రికార్డింగ్ మాత్రమే కాదు, నా దగ్గర చాలా రికార్డింగ్స్ ఉన్నాయి, మీరు ఎవరికీ తెలియకుండా ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా అని అన్నీ నేను సేవ్ చేసుకుని ఉంచుకున్నాను. వీటితో ఒక గేమ్ ప్లే చేయొచ్చు అని నాకైతే అనిపిస్తోంది. అయినా చట్టానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి, కానీ మనస్సాక్షికి నమ్మకం ఒకటే చాలు కదా సార్. ఈ వాయిస్ రికార్డింగ్ వినిపించి సరోజని నమ్మించగలిగితే చాలు, అక్కడ కోర్టులో తనకి యాంటీగా ఆకాష్ గారు వాదిస్తారు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతుంది. కాదు, నమ్మి తీరాలి, అలా నా మాటలతో నేను తన మైండ్ని డైవర్ట్ చేస్తాను అంది అమల చాలా కాన్ఫిడెంట్గా. అమల, నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్దాం అనుకుంటున్నావు, అది బిడిసికొట్టే ప్రమాదం ఉంది అన్నాడు ఆకాష్. లేదు సార్, నేను కేవలం మీ ప్లాన్ మీదనే కోర్టుకు వెళ్తాను అనటం లేదు. ప్రొఫెసర్ చెప్పిన విధంగా మురళీగారు హిప్నటైజ్ అవుతారు, కాబట్టి ఆ సమయంలో
సరోజని అతను మోసం చేయాలి అనుకుంటున్న విధంగా మనం అతనిని లైవ్లో కూడా మాట్లాడించగలిగితే చాలు. వెంటనే ప్రొఫెసర్ అద్విని, యు ఆర్ కరెక్ట్ అమల, మానసిక పరిస్థితి సరిగా లేని సరోజ ఖచ్చితంగా ఇవన్నీ చూస్తే ఇంటర్నల్గా ఫీల్ అవుతుంది. అటువంటి సమయంలో తన బ్రెయిన్ చాలా స్ట్రెస్కి లోనవుతుంది. సాధారణంగా మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తులు తనకు అనుగుణంగా పరిస్థితులు లేకుండా ఒక్కసారిగా మారిపోతే ఏం చేయాలో అర్థం కాక ఒత్తిడికి లోనయ్యి నిజాలు చెప్పేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మనం అనుకున్న పని పూర్తయ్యే వరకు దొరికే ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్ళాలి. సరే అయితే నేను వెళ్ళి కావలసిన వాయిస్ రికార్డింగులు తయారు చేసి వస్తాను సార్ అని చెప్పి అమల వెళ్ళింది. ఇందాక అమ్మ ఫోన్ చేసింది. ఆకాష్, ఎక్కడున్నావు అని అడుగుతోంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే అనవసరంగా లేనిపోని అనుమానాలు వస్తాయి, కాబట్టి నేను ఒక 10 మినిట్స్ ఇంటికి వెళ్ళి ఇంట్లో కనిపించి వెంటనే కోర్టుకు బయలుదేరుతాను అంది స్వరూప. సరే అని నేను ఇంకా ప్రొఫెసర్ కలిసి కోర్టుకి బయలుదేరి వెళ్ళిపోయాము. కోర్టులో, ఏ అమల ఎక్కడికి వెళ్తున్నా, నేను చెప్పే మాట విను, ఈ విషయం నువ్వు సరోజకి చెప్పడానికి వీల్లేదు అంది స్వరూప చాలా కోపంగా. నన్ను ఆపడానికి ప్రయత్నించక స్వరూప, ఈ విషయం ఎలాగైనా నేను సరోజకి చెప్పే తీరుతాను. ఇప్పుడే చెప్తున్నాను అమల, నా మాట కాదు అని నువ్వు వెళ్ళి చెప్తే జీవితంలో మన ఇద్దరి మధ్య స్నేహం ఉండదు, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది స్వరూప. ఏంటి స్వరూప ఇంత సెల్ఫిష్గా మాట్లాడుతున్నా, తను ఎలాంటిదైనా ఇప్పుడు ఆపదల్లో చిక్కుకునేలా ఉంది, అటువంటప్పుడు ఎలా సరోజను అలర్ట్ చేయకుండా ఉండగలుగుతాం అంది అమల. అది చేసిన పాపాలకి తగిన ప్రాయశ్చిత్తం ఈరోజు దొరకబోతోంది, అది తెలుసుకుని చెప్పకపోవడం వల్ల మనకి పాపం కాదు అమల, పుణ్యం వస్తుంది. ఎంత చెడ్డవారైనా వేరొకరి చేతిలో మోసపోవలసిందే అని అన్న మాటకి ఈరోజు సరోజ తార్కాణంగా నిలబడుతుంది అంది స్వరూప. నువ్వు ఎన్నన్నా చెప్పు స్వరూప, నాకెందుకో ఇది మంచిది కాదు అనిపిస్తోంది. తను తప్పులు చేసింది, నేను కాదు అనను, కానీ తన మానసిక పరిస్థితి సరిగా లేదనే విషయం తెలుసుకుని అందరూ తమకు అనుగుణంగా వాడుకుంటున్నారు. సరోజ కూడా ఆలోచన లేకుండా అందరినీ నమ్ముతూ ఎవరు ఎలా చెప్తే అలానే నడుచుకుంటోంది అంటూ బాధపడింది అమల. అయ్యో పిచ్చి అమల, నువ్వు అమాయకురాలివి, కాబట్టే ఎన్ని పాపాలు చేసిన సరోజని వెనకేసుకుని వస్తున్నావు. తను నిలవెల్లా విషం ఉన్న నాగుపాము వంటిది. ఇప్పుడు తన మంచి గురించి నువ్వు చెప్పిన తరువాత నిన్ను కూడా కాటువేసి చంపుతానని చూస్తుంది తప్ప నువ్వు చెప్పిన నిజాన్ని నమ్మడానికి ప్రయత్నించదు. కన్న తల్లిదండ్రుల్ని తోడబుట్టిన అక్కను కూడా చంపాలి అనుకున్నది ఏ పాపం తెలియని నా అక్కని ఉత్తి పుణ్యానికి తన పొట్టను పెట్టుకుంది. అక్కని ఎంత దారుణంగా చంపాలో అంత దారుణంగా చంపి ఆ తరువాత కూడా తన ఆత్మకు శాంతి లేకుండా ప్రపంచం దృష్టిలో తనని ఒక మోసగత్తిగా చిత్రీకరించింది. ఇప్పుడు అందరినీ మోసం చేసి తప్పించుకోవాలి అనుకుంటోంది. అటువంటి వ్యక్తులకి ఇలా జరగడమే సరైన పని. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పి తనని అప్రమత్తం చేస్తే తరువాత ఎంతమంది ప్రాణాలు తీస్తుందో ఎవరికి తెలుసు. అప్పుడు నువ్వు తనని ఎంకరేజ్ చేసినట్లే కదా, ఆ పాపం నీదే కదా అమల అంది స్వరూప చాలా కోపంగా. అది కాదు స్వరూప, నా మాట విను ప్లీజ్ అంటున్న అమలతో ఇంకేం చెప్పకు అమల, నా మాట కాదని నువ్వు ఆ సరోజకి సహాయం చేయడానికి చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు, స్నేహితురాలివని కూడా చూడను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది స్వరూప. ఇదంతా అక్కడే ఉన్న స్తంభం పక్కనే ఉండి విన్న సరోజ అసలు ఏం జరుగుతోందో, తన వెనుక ఏమి కుట్ర జరగబోతోందో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది. ఈ స్వరూప, ఆకాష్ దగ్గర పనిచేసే అమల ఇద్దరూ కావాలనే డ్రామా ప్లే చేస్తున్నారా, లేక నిజంగానే అమల నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే స్వరూప వద్దు అని ఆపుతోందా? అయినా నాకు తెలియకుండా నన్ను మోసం చేసేది ఎవరై ఉంటారు, నేనేమి అమాయకురాలిని కాదు కదా, నేనివన్నీ కావాలనే చేస్తున్నాను, కానీ నాకు ఏదో సహాయం చేస్తానని ఎందుకు అమల స్వరూపతో గొడవ పడుతోంది? అసలు ఈరోజు నన్ను మోసం చేయాలి అని చూస్తున్నా అనుకుంటున్నది ఎవరై ఉంటారు అంటూ ఆలోచన మొదలుపెట్టింది సరోజ. మహా అయితే ఆ ఆకాష్ లేదా ప్రవీణ్, కానీ నాకు యాంటీగా మాట్లాడాలి వీళ్ళిద్దరే. బట్ ఇప్పుడు అంకుల్ చెప్పిన దాని ప్రకారం ఆ ఆకాష్ మా అండర్లో ఉన్నాడు,
కాబట్టి మాకు శత్రువుగా మాట్లాడే అవకాశమే లేదు. ఇక ప్రవీణ్ గాడు, ఆ ప్రవీణ్ ఏం చేస్తాడు? వాడి మొహం, వాడు సంపాదించిన రుజువులన్నీ అబద్ధాలు అని చెప్పడానికి కావలసిన ఆధారాలన్నీ ఆల్రెడీ సృష్టించాడు ఆకాష్. ఇక నేనెందుకు భయపడాలి? అసలు నేను భయపడవలసిన అవసరమే లేదు. మురళి అంకుల్ నా వైపు ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఈ అమల చెప్పే సోది వినాల్సిన అవసరం నాకు లేదు అనుకుంది సరోజ, కాస్త రెక్లెస్గా ఎప్పటిలా ఆలోచిస్తూ. ఎంత ఆ విషయం గురించి ఆలోచించకూడదు అనుకుంటున్న సరోజ మనసులో అమల చెప్పినది నిజమేనా? నిజంగానే తను మోసపోబోతోందా? అసలు తనను మోసం చేయాలి అని చూస్తున్న ముఖ్యమైన వ్యక్తి ఎవరై ఉంటారు అనే సందేహాలు కలిగిస్తూనే ఉన్నది తన మనసు మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలతో. పోనీ అమల తనతో ఏం చెప్దామనుకుంటోందో వెళ్ళి అడుగుదామా అంటే అహం అడ్డు వస్తోంది సరోజకు. ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్న సరోజకి మురళీగారు కారు వచ్చి ఆగడం కనిపించింది. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ అంకుల్ వచ్చేశారు, ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని టెన్షన్స్ తీరిపోయినట్లే అని సంతోషంగా నవ్వుతూ మురళీగారి కారు వైపు అడుగులు వేసింది సరోజ. ఇంతలో ఆకాష్ మురళీగారు వచ్చిన కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి మురళీగారిని నవ్వుతూ పలకరించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆకాష్ వచ్చేసావా అంటూ కౌగిలించుకుని సరోజ వచ్చిన విషయం గమనించకుండానే ఆకాష్తో ఎప్పట్లా ప్రేమగా నటించడం మొదలుపెట్టారు మురళీగారు. అన్ని వివరాలు సిద్ధం చేసావు కదా ఆకాష్, ఆధారాలన్నీ పక్కాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కేసులో నిర్దోషిగా బయటపడి తీరాల్సిందే అన్నారు మురళి. ఇది చూడండి నాన్నగారు అని ఆకాష్ తయారు చేసుకున్న సాక్ష్యాలను చూపిస్తూ, మీరు అస్సలు భయపడవలసిన అవసరమే లేదు, ఈ కేసులో మనమే గెలుస్తాం, అన్నీ పక్కాగా సిద్ధమై ఉన్నాయి, మీకు ఒక్కరోజు కూడా జైల్లో ఉండవలసిన అవసరం రాకుండా నేను చూసుకుంటాను, నాది హామీ అంటూ హామీ ఇచ్చాడు ఆకాష్. నాకు తెలుసు ఆకాష్, ఎంతైనా నువ్వు నా రక్తానివి, కాబట్టి తండ్రిని కాపాడడం నీ బాధ్యతగా అనుకుంటావని నాకు తెలుసు. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్ అని గుండెలకు హత్తుకున్నాడు మురళి. అది చూసి తట్టుకోలేకపోయింది దగ్గరగా వస్తున్న సరోజ. కానీ సరోజ దగ్గరగా వస్తున్న విషయం గమనించని మురళి వెంటనే తనకు అనుమానం వచ్చేలా మురళీగారితో ఆస్తి పంపకాల విషయం మాట్లాడాడు ఆకాష్. సరోజ రావడం గమనించిన మురళీగారు, నా ఆస్తికి వారసుడివి నువ్వే ఆకాష్, ఈ విషయం నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు నా సొంత రక్తానివి. ఎవరో ఏదో చెప్తే నమ్మి ఎన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నాను, కానీ ఇకపై నిన్ను దూరం చేసుకోవాలి అనుకోవటం లేదు. నా రక్తంతో పాటు మీ అమ్మ మంచితనం కూడా నీకు వచ్చింది, అందుకే మీ అమ్మ పెంపకంలో పెరిగి నువ్వు ఇంత గొప్పవాడివయ్యావు. కానీ నా పెంపకంలో పెరిగిన రాహుల్ మాత్రం అనవసరమైన విషయాల్లో శ్రద్ధ చూపించి చెడు అలవాట్లకు బానిస అయ్యాడు, చివరకు తన ప్రాణాలను తానే తీసుకునే అంత పిచ్చివాడిగా మారిపోయాడు. కాబట్టి నువ్వు నాకు వారసుడివైతే నీకు పుట్టిన బిడ్డలు కూడా నీలా మంచి తెలివైన వారే అవుతారు అనేదే నా ఆశ. మనం ముందు నుండి అనుకున్నట్లు ఈ కేసు పూర్తవుతూనే నా ఆస్తి మొత్తానికి నువ్వే ఏకైక వారసుడివి అని బహిరంగంగా ప్రకటిస్తాను ఆకాష్ అన్నారు మురళి. ఈ మాటలన్నీ విన్న సరోజ ముందుకు రాకుండా అలాగే ఆలోచిస్తూ వెనక్కు వెళ్ళిపోయింది. అప్పుడే ఆకాష్కి అర్థమైంది సరోజ మనసులో అనుమానపు బీజం మొదలైంది అని. అందుకే ఇంకాస్త నటన మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు తను ఎవరినైతే అండగా చూసుకుని రెచ్చిపోయిందో అతను సరోజకు విరోధిగా మాట్లాడడం సరోజ తట్టుకోలేదు అని నాకు తెలుసు. అందుకే సరోజ వెళ్లే వరకు మురళీ గారిని మాటల్లో పెట్టి తనకు అనుమానం వచ్చేలా చేశాను. ఆకాష్, ఇంకా సరోజ రాలేదా? ఎక్కడా కనిపించటం లేదు అని చుట్టూ చూశారు మురళి. వచ్చినట్టుంది నాన్నగారు, తన కారు అయితే ఉంది కానీ నాకు కూడా మనిషి కనిపించలేదు. సరేలే, లోపలికి వెళ్దాం పద అన్నారు మురళి. లేదు నాన్నగారు, మీరు వెళ్ళండి, వేరే లాయర్తో కూడా కాస్త మాట్లాడి నేను రావాలి. సరే అని మురళీగారు కోర్టులోకి వెళ్ళిపోయారు. అనుమానం పెనుభూతంలో మారిన సరోజ మాత్రం ఆలోచిస్తూ కోర్టు లోపలికి వెళ్లకుండా చెట్టు దగ్గరే కూర్చుని ఉండిపోయింది. ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.